మార్చ్ పాదయాత్ర హాస్యా జోడో యాత్ర మనందరి ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి భారత్ జోడో ఎక్స్టెన్షన్ ఈ రాష్ట్రంలో వారిచ్చినటువంటి పిలుపు మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మార్చి పదహారున మొదలైనటువంటి పాదయాత్ర కొండలెక్కి గుట్టలెక్కి వాగుల్లో తిరిగి సింగరేణి బొగ్గుబాయిల్లో తిరిగి కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడి బలహీన వర్గాలతో మాట్లాడి దారి పొడుగుతున్న రోడ్డు మీద ధాన్యాన్ని పోసుకొని కొనుగోలు కోసం ఆశగా ఎదురు చూస్తూ ఎండకి వానకి తడుస్తున్నటువంటి రైతాంగ సోదరులతో మాట్లాడి అనేక రకాలైనటువంటి వర్గాలతో మాట్లాడి 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 కాంగ్రెస్ పార్టీ సందేశాన్ని మారుమూల ప్రాంతాలు కూడా తీసుకొని పోయి ఇక్కడ దాకా నడిచి రావటానికి అవకాశం కలిగించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ముందుగా నా హృదయపూర్వకమైన శిరస వంచి నమస్కరిస్తూ ఉన్నాను అట్లాగే ఒకసారి శాసన మండలి సభ్యుడిగా మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా మధుర నుంచి ఖమ్మం జిల్లా నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిశీలించి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయటం కోసం అవకాశం కల్పించినటువంటి మధ్య శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ఖమ్మం జిల్లా ప్రజానికానికి సిరస వంచి నమస్కరిస్తా ఉన్నాను మిత్రులారా ఈ పీపుల్స్ మార్చి పాదయాత్ర బట్టి విక్రమార్క పాదయాత్ర కాదు అధికార మదంతో తలకి పొగరెక్కి రాష్ట్ర సంపదంతా దోపిడి చేస్తూ ప్రజలకి రావాల్సినటువంటి వనరుల సంపదని రాకుండా కొల్లగొడుతున్నటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పెద్ద ఎత్తున యావత్ తెలంగాణ సమాజం చేసినటువంటి మార్చే ఈ పీపుల్స్ మార్చ్ అని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను అనేక ప్రాంతాల్లో చాలా సంఘటనలు చూశాను నేను ఆదివాసీ బిడ్డలను కలిశాను ఆదిలాబాద్ జిల్లాలో పిప్పిర్లో మొదలైనటువంటి నా ఈ యాత్ర కొన్ని సంఘటనలు తప్పనిసరిగా మీ అందరితో పంచుకోవాలనుకున్నాను కేవలం పది నిమిషాల్లో ముగిస్తాను నేను దేవగుడ అనేటువంటి గ్రామంలో రోడ్డు మీద నడుచుకుంటూ వస్తా ఉన్నాను ఆ గ్రామం గ్రామం అంతా రోడ్డు మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి గోండ్లు కులాలకు సంబంధించిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానికి నా చేయి పట్టుకొని మా గూడానికి రావాలని తీసుకొని కూర్చోబెట్టారు కూర్చోబెట్టి వాళ్ళందరూ నాకు చెప్పిన మాట ఏంటంటే అయ్యా మన రాష్ట్రం వస్తే మాకు భూములు వస్తాయి ఆత్మగారుతో బతకొచ్చని ఆశపడ్డాం సకల జనలు సమ్మెలో పాల్గొన్నాం కానీ రాష్ట్రం వచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కి సంబంధించినటువంటి పోడు భూములు సంబంధించి కూడా పట్టాలు ఇవ్వకుండా అడవిలోంచి మమ్మల్ని బయటికి పంపిస్తా ఉన్నారు కన్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలో బతుకుతున్నటువంటి మమ్మల్ని అందరినీ బయటికి పంపిస్తే నీళ్లలోంచి బయటపడ్డ చేప పిల్లల్లాగా గిలగిలా కొట్టుకుంటున్నాం మేము మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి మా బతుకులు బాగు చేస్తే తప్ప మేము బతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం మళ్ళు టెండర్లో మా కోసం నడుచుకుంటూ వచ్చావు మా వచ్చావు నిన్ను దీవిస్తున్నాం మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీతో నడుస్తాం మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చి మా చేయి పట్టుకొని మమ్మల్ని అడవిలోకి తీసుకొని వెళ్ళి మా మోబూలు మమ్మల్ని దున్నిచ్చే ఏర్పాటు చేయండి మా నీళ్ళల్లో చేపలు పట్టుకునేటువంటి ఏర్పాటు చేయండి మా పెళ్లిళ్ళు చేసుకునే కార్యక్రమంలో చిన్న చిన్న పన్నీర్లు వేసుకోవటానికి కూడా అడ్డుపడుతున్నటువంటి ఫారెస్ట్ అధికారులను అడ్డు తొలగించి మా బతుకులు భవిష్యత్తు చూడండి అని చెప్పి వాళ్ళు గోండు భాషలో దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఆశీర్వదించి నీ పాదయాత్ర విజయవంతం కావాలని తద్వారా ఇందినమ్మ రాజ్యం కావాలని ఆశీర్దించి పంపించినటువంటి ఆ గోండ్లు తల్లులకు కూడా నమస్కరిస్తూ మీ ఆశీస్సులు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో నెరవేరుతాయని సాక్ష్యమే అశేషంగా కదిలి వచ్చిన ఖమ్మం జల ప్రవాహం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మిత్రుల అక్కడి నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వచ్చాను మనందరికీ తెలిసిందే జల్ జంగల్ జమీన్ అని నినాదంతో పోరాటం చేసినటువంటి కోమరం భీమును పట్టుకోవడానికి వేసినటువంటి క్యాంపు దగ్గర ఉన్నటువంటి గోళ్ళు కూడా కలిశారు వాళ్ళు పుస్తకాలు చూపించారు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు భూములు పట్టాలిచ్చింది పోడు భూములు అని చెప్పి ధరణి అనేటువంటి ఒక మహమ్మారిని తీసుకొని వచ్చి మాకు భూములు లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన మళ్ళీ కోమరం భీమ్ స్ఫూర్తితో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ వెనక నడవటానికి సిద్ధంగా ఉన్నాం మా సందేశం రాష్ట్ర వ్యాప్తంగా చెప్పండి అని చెప్పిన వారి మాటలు కూడా చెప్తా ఉన్నాను తనలో ఒక్కసారి ఆలోచన మనం కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవాన్ని తెచ్చుకున్నాం ఎక్కడే ఆత్మగౌరవం నడుస్తా ఉంటే ఒక తల్లి ఎదురొచ్చి దీపంతో ఆ దీపారాధన చేసి ఆశ్రయించి బిడ్డా నేను కూడా ఆశించాను రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే మా బిడ్డలందరికీ ఉద్యోగాలు వస్తాయని ఉద్యోగాలు రావట్లేదు నేను క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాను నా క్యాన్సర్తో బాధపడుతూ కూడా మిషన్ గుట్టి నా బిడ్డను చదివిస్తూ ఉన్నాను నా నేను చనిపోక ముందే నా బిడ్డకింత ఉద్యోగం వస్తే చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నాను నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఉద్యోగం రాలేదో నా క్యాన్సర్ మాత్రం ముదిరిపోయింది నేను నా బిడ్డను ఉద్యోగంతో చూస్తానో లేదో నాకు తెలియదు కానీ ఇటువంటి వందలాది వేలాది మంది బిడ్డలు మాత్రం నీ చేతుల్లో పెడతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇటువంటి బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేటట్టు చూడమని ఆ తల్లి ఆశీర్వదించి పంపించినటువంటి మాట కూడా మీకు చెప్తా ఉన్నాను మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని వంద రోజులు పనికి పోయి ఇంత కొంత ఎకరమో రెండు ఎకరాల్లో పంట పండించి స్వేదం చెందించి బిడ్డను చదివిస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడి ఎదురు చూస్తూ ఉంటే తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఉద్యోగాలు రాక గడ్డాలు మీసాలు పెంచుకొని ఒకళ్ళు రోడ్డు అమ్మిటి సోడా బుడ్డి సోడాలు అమ్ముకుంటున్నారు ఒకళ్ళు పెళ్లిళ్ళు సప్లైర్స్గా వెళ్తా ఉన్నారు కొద్ది మంది రోడ్డు మీద పళ్ళ దుకాణం పెట్టి పడుతున్నారు బజ్జీలు పెట్టుకొని అమ్ముతా ఉన్నారు ఇది కాదు మనం కోరుకున్న తెలంగాణ సంపదతో కూడినటువంటి తెలంగాణ ప్రజానికి అందరికీ పంచబడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ మనకు వస్తాయని ఆశపడి కొట్లాడాం ఉద్యోగాలు రావట్లే సంపద పోయింది ఐదు లక్షల కోట్ల అప్పు అయిపోయింది పేదలకు పంచిన భూములు పోతా ఉన్నాయి ఉన్నారు ఇక్కడ మన ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంచిన ఇరవై నాలుగు లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైనటువంటి భూముల్ని ఈ ప్రభుత్వం మూడు ఎకరాల భూ పంపిణీ చేస్తా అని పంచకపోగా ఉన్న భూములు కూడా లాక్కుంటున్నారు ఒక దగ్గర చెప్పాం హైదరాబాద్ నడిబడ్డులో ఉన్నటువంటి కోట్లాది విలువైనటువంటి భూములు తీసుకుంటా ఉంటే పెద్దల గద్దరన్నా నాతో పాటు జీవనన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే జీవనన్నా హనుమంతురావు గారు కూడా వచ్చారు ఆ భూములు చూడటానికి చూడటమే కాదు వాళ్ళందరికీ మాటిచ్చాం కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా పంచినటువంటి ఏ ఒక్క ఎకరం భూమిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుంజుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు మీ భూములు మీకే ఉంటాయి ఈ భూముల్ని కాపాడుతామని చెప్పి వచ్చాం నడుచుకుంటూ ముందుకు వస్తా ఉన్నాను నల్లగొండ జిల్లా కొప్పోలు గ్రామం దగ్గరకు వచ్చే పెద్ద ఎత్తున నకరికల్ శాసనసభ నియోజకవర్గంలో భారీ ఎత్తున మహిళలంతా ముందుకు వచ్చి కూలినాలు చేసుకుంటూ అప్పుడే కూలి చేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చారు నడుస్తూ ఉంటే చేయి పట్టుకున్నారు అన్నా మేము వెనకబడ్డోళ్ళం బలహీన వర్గాలం భయం భయంగా వస్తా ఉన్నాం నువ్వు పాదయాత్ర చేసుకుంటూ వస్తా ఉన్నావు మాకు కొన్నంత ధైర్యం కొన్నంత అండ నడుస్తూ ఉన్నారు మీతో పాటు మేము కూడా నడుస్తూ ఉన్నాం గొంతెత్తి అడుగుతా ఉన్నాం మేము మాకింత ఇల్లు ఇవ్వండి ఇంత జాగా ఇవ్వండి మీ ప్రభుత్వం రావాలి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుపేద కుటుంబాలకి రెండు గదులు ఇల్లు ఇవ్వాలి దాని కోసం మే వెనక నడుస్తాం కదం తొక్కుతామని ఆ తల్లులు మాటిచ్చి పంపించారు